సో ఇక్కడతో నాలుగు ప్రశ్నలు పూర్తయిపోయాయి. మన సర్కార్ రూల్స్ ప్రకారం ఫిఫ్త్ క్వశ్చన్ ఆడేది టాప్ త్రీ ఉన్నవాళ్ళు. సో ఆ టాప్ త్రీ ఉన్నది ఈ ముగ్గురు లేడీస్ కాబట్టి వెల్ ప్లేడ్. ఓకే, మరో అద్భుతమైన బంపర్ ఆఫర్ ఏంటంటే సార్, ఈ 2 lakhs ని ముగ్గురులో ఎవరో ఒక్కరికి మీరు గిఫ్ట్ చేయొచ్చు. సార్ వాళ్ళు ఆడతారు, మనం ఆడిద్దాం సార్, మన వెనకుండి వాళ్ళని ముందుంచుదాం. నీతికి న్యాయానికి ధర్మానికి మారు పేరు నవదీప్ కాబట్టి అందరికంటే తక్కువ ఎవరికి ఉందో వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే ఇస్తాం. నవదీప్ గారికి ముద్దులు ఇచ్చిన సిమ్రన్, నవదీప్ కి 2 lakhs ముద్దులు ఇచ్చిన సిమ్రన్. సో ఆ 2 lakhs ని సిమ్రన్ గారి పరిమ్యాచ్ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేయగా యూ హ్యావ్ 5,45,000. అండ్ సదా గారు మీ పరిమ్యాచ్ వాలెట్ లో 3,90,000. నియార్క గారు మీ పరిమ్యాచ్ వాలెట్ లో 3,52,000. సర్కార్ అడగబోతున్న 5వ ప్రశ్న, ఇక్కడ నుంచి మీరు బిడ్ చేసిన అమౌంట్ రైట్ ఆన్సర్ చెప్తే ఇంటూ 2 times ఇస్తాను నేను. రాంగ్ ఆన్సర్ అయితే ఎంత బిడ్ చేశారు అంతే తీసుకుంటాం, రైట్ ఆన్సర్ అయితే డబుల్. నౌ కెన్ ప్రదీప్ హెల్ప్? నేను వాళ్ళకి బిడ్డింగ్ లో హెల్ప్ చేస్తాను, రా రెడీ. ఆన్సర్ లో హెల్ప్ కావాలి? ఆన్సర్ లో హెల్ప్ చేసేది ఆయన, అక్కడికి వస్తాడు ఆయనే ఆడుకుంటాడుగా. సర్కార్ అడుగుతున్న 5వ ప్రశ్న, ఇది ఒక వరల్డ్ రికార్డ్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 50,000 రూపాయలు, 50,000. మీరు పాడక ముందే నేను ఫస్ట్ క్లూ ఇచ్చేస్తున్నా, ఈ ప్రశ్నకి నవదీప్ గారు హెల్ప్ తీసుకోవచ్చు. 52,000 నిహారిక గారు. 54. సిమ్రన్ గారు. 55. సదా గారు ఒకటోసారి. నెక్స్ట్ క్లూ, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ టూరిజానికి సంబంధించిన ఒక ప్లేస్. 58,000 నిహారిక గారు ఒకటోసారి. 60. సిమ్రన్ గారు 60,000. సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ మేడం. డబ్బులు పోతే టఫ్ క్వశ్చన్ మేడం, డబ్బులు వస్తే సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అంతే. నేను ఏదైతే అడుగుతున్నానో దేనికి సంబంధించి మాట్లాడుతున్నాను, ఇది ఒక నది ఒడ్డున ఉంది, బ్యాంక్, రివర్ బ్యాంక్. 64. నిహారిక గారు ఒకటోసారి. 66. సిమ్రన్ గారు. 67. 69. నిహారిక గారు. సదా గారు 70. సదా గారు 70,000. నేనేం చెప్పలా, చెప్పాను కదా మేడం ఇక్కడ నుంచి ఆయన ఆడతాడని. మరి మిమ్మల్ని లాక్ చేసినప్పుడు నేనే కదా హెల్ప్ చేయాలి. నో 70 మీకు ఓకేనా? ఓకే సిమ్రన్ 70, ఓకే కానీ. సిమ్రన్ గారు 70,000. మనుషులు నిర్మించిన కట్టడానికి సంబంధించింది ప్రశ్న. వరల్డ్ రికార్డ్ ఉంది, టూరిజం కి సంబంధించిన ప్లేస్, నది ఒడ్డున ఉంది. 75,000. నిహారిక గారు ఒకటోసారి. 76. ఇంకో క్లూ ఏంటంటే, నేను అడగబోయే ఈ ప్రశ్నకి 4 options కూడా ఇస్తా ఆన్సర్స్. 82. ఓకే సిమ్రన్ గారు 82,000 ఒకటోసారి. మీ 4 options లో ఇప్పుడు నేను ఆప్షన్ చెప్పేస్తా. ఆప్షన్ ఏ చైనా. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఫ్రాన్స్. ఆప్షన్ సి. ఆప్షన్ సి అమెరికా. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇండియా. 84. 84. 5. 85. 6. 86. నెక్స్ట్ క్లూ. 4 answers ఇచ్చి ఇంకా క్లూ అంటే నేను ఏమైపోవాలి. 87. సిమ్రన్ గారు. 90. నిహారిక గారు ఒకటోసారి. 92. సిమ్రన్ గారు. ఓకే 1 lakh. అక్షరాల సదా గారు. సదా గారు 1 lakh ఒకటోసారి. నెక్స్ట్ క్లూ. నెక్స్ట్ క్లూ. 4 options నుంచి ఒక ఆప్షన్ తీసేస్తాను, రాంగ్ ఆన్సర్ తీసేస్తా, దట్ ఈస్ ద క్లూ. ఇంకేం చేస్తాం? ఓకే ఆప్షన్స్ లో చైనా ఇస్ రాంగ్ ఆన్సర్. 110. సదా గారు. సరే ఈ ముగ్గురు ఆడవాళ్ళు మామూలుగా ఆడలేదు సార్. హలో వాళ్ళు ఆడలా, మనం ఆడిపిస్తున్నాం. వాళ్ళు డబ్బులు గెలుస్తారు సార్, మనం మనసులు గెలుస్తున్నాం. అవును. 120. మీరు మాట అనుకోండి ఇద్దరు. 129. సదా గారు. 130. 130. సిమ్రన్ గారు ఒకటోసారి. 130. సిమ్రన్ గారు రెండోసారి. 1,30,000. సిమ్రన్ గారి పాట మూడోసారి లాక్. బిగ్ సి టైమర్ ఆన్ స్క్రీన్. మీరు నవదీప్ గారు హెల్ప్ తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా? తీసుకుంటాను. నా వందటి మళ్ళీ నాకు వెనకిస్తున్నట్టు అంతే, పోతే అంతే కదా. యా రెడీ సిమ్రన్ గారు, మీ ప్రశ్న, ప్రపంచంలో అతి ఎత్తైన స్టాచ్యూ ఇండియా ఏ దేశంలో ఉంది? ఇండియా. ఇండియా లాక్ కట్టు. ఇండియా లాక్ ఇట్. లాక్. ఓకే సిమ్రన్ గారు ఇండియా అని ఆన్సర్ చేశారు. అతి పెద్ద స్టాచ్యూ ఏ దేశంలో ఉంది అని అడిగాను ప్రపంచంలో. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. రైట్ ఆన్సర్ సిమ్రన్. ఓకే సో 1,30,000 బిట్ చేశారు రైట్ ఆన్సర్. సో 2,60,000 ఇంటి యువర్ పరిమ్యాచ్ వాలెట్ అండ్ యూ హ్యావ్ టోటల్ 8,05,000. సర్కార్ అడగబోతున్న 6వ ప్రశ్న, ఇది ఒక ఫుల్ ఫామ్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 60,000 రూపాయలు. నిహారిక గారి పాట 70,000. 70,000 ఒకటోసారి. 73. సదా గారు 73,000. ఇది ఎంటర్టైన్మెంట్ జానర్ కి సంబంధించిన, దానికి సంబంధించిన ఫుల్ ఫామ్. 75. 75. నిహారిక గారు.
క్లూ క్లూ. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, ఏ లాంగ్వేజ్ మూవీ అయినా దీని గురించి వినే ఉంటారు. 75,000 నిహారిక గారు. 1 lakh. 1 lakh నిహారిక గారు ఒకటోసారి. ఇంత ముందు చెప్పిన కూడా అన్ని యాడ్ చేసుకుని ఈ క్లూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ ఫుల్ ఫామ్ కి RRR సినిమాకి ఒక చిన్న రిలేషన్ అనొచ్చు, కాంబినేషన్ అనొచ్చు, సంబంధం ఉంది. 110 సదా గారు ఒకటోసారి. 110 సదా గారు రెండోసారి. 115 నిహారిక గారు ఒకటోసారి. కొంచెం పెంచితే ఇచ్చేస్తా గానీ 116. 116 సదా గారు. ఏ సినిమా గురించి మాట్లాడుకున్నా మనం డెఫినెట్లీ ఈ పదం వాడతాం. 125 నిహారిక గారు ఒకటోసారి. సరే ఇంకో క్లూ ఇస్తున్నా. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటే దీని గురించి తెలిసిపోద్ది. 130 సదా గారు ఒకటోసారి. 132 నిహారిక గారు. 132,000 ఒకటోసారి. క్లూ, yes of course. హైదరాబాద్ లో ఏ రోడ్డు మీద వెళ్తున్నా, అంటే మెయిన్ సిటీలో ఏ రోడ్డు మీద వెళ్తున్నా ఒక్కసారైనా కనిపిస్తుంది. 132,000 నిహారిక గారు ఒకటోసారి. క్లూ ఇస్తే ఎవరికైనా ఈజీగా అనిపిస్తుంది, ఇంకా క్లూ కష్టంగా అనిపిస్తుంది. 132,000 నిహారిక గారు రెండోసారి. 132,000 నిహారిక గారు మూడోసారి. లవ్ బిక్సీ టైమర్ ఆన్ స్క్రీన్. ఏంటి ఏంటి అనుకున్నారు? సెకండ్ క్లూ దాకా ఒకటి అనుకున్నాం, ఫోర్త్ క్లూ దగ్గర ఏమనుకోవాలో తెలియ. సెకండ్ క్లూ దాకా ఏమనుకున్నారు సార్? అంటే ఓటీటీ అలాంటిది ఏదో ఉంటదేమో అని అనుకున్నాం. నియర్గ గారు మీ ప్రశ్న, PVR ఫుల్ ఫామ్ ఏంటి? ద టైమ్ స్టార్ట్స్ నౌ. ఐ హావ్ నో క్లూ. ఓ షిట్, చెప్పండి. నో, ఐ డోంట్ నో. వ్యూయింగ్, వి అంటే వ్యూయింగ్, వి అంటే వ్యూయింగ్. అది కంపెనీ పేరు. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు పర్చూరి వెంకటేశ్వరరావు గారు. PVR పర్చూరి వెంకటేశ్వరరావు. పర్చూరి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ PVR ఇస్ యువర్స్. యు హావ్ హాఫ్ టైం. ఫర్ సమ్ రీజన్ ఐ వాస్ థింకింగ్ ఇట్ ఇస్ దట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఐ హో ఐ విష్డ్ ఇట్ వాస్ నాట్ దట్. ఐ హావ్ నో ఐడియా. లాస్ట్ 10 సెకండ్స్, ట్రై సంథింగ్, ట్రై సంథింగ్. ఏదైనా ట్రై చేయ్. టైమ్ అప్ సార్, చెప్పండి. ఇంకా ప్రియా విలేజ్ రోడ్ షో. PVR ఫుల్ ఫామ్ ఇస్ ప్రియా విలేజ్ రోడ్ షో. 132,000 మీ పరిమ్యాచ్ వాలెట్ లో మైనస్ చేయగా మీ దగ్గర ఇప్పుడు మిగిలింది 220,000. నియర్క గారు మీ దగ్గర ఉంది ఇప్పుడు. సో ఇక్కడతో 6 ప్రశ్నలు ఫినిష్ అయ్యాయి. 7వ ప్రశ్న, ఈ 7th క్వశ్చన్ తర్వాత ముగ్గురులో ఎవరి దగ్గర అయితే అమౌంట్ తక్కువ ఉంటుందో వాళ్ళు నవదీప్ గారి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. సర్కార్ అడగబోతున్న 7వ ప్రశ్న, ఇది సోషల్ స్టడీస్ కి సంబంధించిన ప్రశ్న. స్టడీస్ ఉందమ్మా దాని తర్వాత. 70,000 సర్కార్ వారి పాట. 70,000. ఏ నువ్వు అసలు మనసు ఉందా? అసలు 70 దగ్గర స్టార్ట్ చేస్తాడా? మా దగ్గర ఉన్నది 2, అందులో ఆల్మోస్ట్ సగానికి నువ్వు పాడుతున్నావు. 69,000 సర్కార్ వారి పాట. 70,000 సదా గారు. నిహారిక 75,000. నిహారిక గారు 75,000. 76,000 సదా గారు. ఫస్ట్ క్లూ సోషల్ స్టడీస్, అందులోను జియోగ్రఫీకి సంబంధించిన ప్రశ్న. ఓకే, 82,000 సదా గారు ఒకటోసారి. 84,000. ఓకే సిమ్రన్ గారు. 86,000 సదా గారు. నెక్స్ట్ క్లూ, చిన్నప్పుడు చూసుకున్న వరల్డ్ మ్యాప్ ఉంది కదా, అది ఒకసారి గుర్తు చేసుకుంటే దీని ఆన్సర్ చెప్పేసి. 90 నిహారిక కొట్టు. 90 నిహారిక గారు ఒకటోసారి. 92 సిమ్రన్ గారు. సరే ఈ క్వశ్చన్ కి 5 ఆన్సర్స్ ఉంటాయి. ఒక్క ఆన్సర్ కే మేము ఇక్కడ. 95 నిహారిక. Yes. Okay. 98 సిమ్రన్ గారు. 1 lakh నిహారిక గారు. 1 lakh నిహారిక గారు. మీ వాయిస్ అలా వస్తుంది అంటే అమౌంట్ చెప్పినప్పుడల్లా. One second. Geography, social studies, then maps, and what else? 5 answers, huh? లక్ష రూపాయలు నిహారిక గారు ఒకటోసారి. క్లూ చెప్పు. 95 కి చెప్పి, లక్షకి చెప్పి, ఇంకేం చెప్తాం? 1,05,000 ఇప్పుడు క్లూ చెప్పు. 1,05,000 ఇప్పుడు క్లూ చెప్పు సిమ్రన్ గారు ఒకటోసారి. 1,50,000 వరకు వెళ్తే చెప్తా. సర్లే పోయేదేదో పోయింది. 150 నిహారిక. 1,50,000 నిహారిక గారు ఒకటోసారి. సీట్స్ 4th class, 5th class సోషల్ స్టడీస్ క్వశ్చన్ అది కదా, అందులో క్లూ. 1,50,000 నిహారిక గారు ఒకటోసారి. 150 నిహారిక గారు రెండోసారి. 150 నిహారిక గారు మూడోసారి. లాక్ బిక్సీ టైమర్ ఆన్ స్క్రీన్. ఎవరు హెల్ప్ చేయొద్దు, ఓకేమా? సో క్వశ్చన్ అడగక ముందు నాకు ఇంకో ప్రశ్న ఉంది, నవదీప్ గారిని అడగాలి. సార్, మీరు నిహారిక గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు? గేమ్ లో ట్విస్ట్లు అనేవి బాగుండాలి. అది ఇప్పుడు తన్ని ఎంకరేజ్ చేశాను అనుకో, ఏముంటుంది? తను ఎంత బిట్ చేసినా షీ విల్ బి స్టిల్ బి దేర్ కదా. కాదు ప్రదీప్, అసలు ఫస్ట్ క్వశ్చన్ మనసు పడి నుంచి ఇప్పుడు దాకా చాలా గట్టిగా డిఫికల్ట్ గా ఉంది ఇది గేమ్. ఓకే,
150,000 నిహారికా గారు. రైట్ ఆన్సర్ యుల్ స్టే ఇన్ ద గేమ్, రాంగ్ ఆన్సర్ నిహారికా గారు మీ ప్రశ్న. వరల్డ్ లో ఉన్న 5 ఓషన్స్ నేమ్స్ చెప్పండి. ద టైం స్టార్ట్స్ నౌ. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఓకే, అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్, ఏఆర్, ఇప్పుడు స్పెల్లింగ్ చూద్దామన్నా, ఓకే ఓకే, అదే ఆర్కిటిక్ ఓషన్, లాస్ట్ వన్ నాలుగే కదా. ఓ, సప్త సముద్రాలు అంటారు కదా, మనకు ఉంది ఐదేనా? అది సముద్రాలు అమ్మా, ఈ ఓషన్, ఓకే, ఈ మహాసముద్రాలు. లాస్ట్ 20 సెకండ్స్. సదర్న్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, ఆర్కిటిక్, ఇండియన్ ఓషన్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్. ఆర్కిటిక్ ఒకటి, అంటార్క్టిక్ ఒకటి. చూడు, అంటార్క్టిక్ కాదు, అట్లాంటిక్. లాక్ 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 లాక్. అమ్మా, మీరు చెప్పిన ఆన్సర్స్ ఒకసారి రిపీట్ చేయండి. పసిఫిక్, పసిఫిక్, అట్లాంటిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, ఆర్కిటిక్, సదర్న్. అడెన్ కలిజి సంతనవేవనా. సరే, మీరు ఎప్పుడు సోషల్ సెలెక్ట్ చేసుకున్నా మీకు కలిసి వస్తుంది. ఇట్స్ రైట్ ఆన్సర్. వెల్ ప్లేడ్ నిహారికా గారు, గుడ్ జాబ్. 150,000 తో మీరు బిట్ చేశారు. ఇంటూ 2 times 3 lakhs మీ పరి మ్యాచ్ వాలెట్ లోకి యాడ్ అవుతుంది. ఓకే సో నిహారికా గారు, ఇప్పుడు మీ దగ్గర 5,20,000 ఉంది. అండ్ సిమ్రన్ గారు, మీ పరి మ్యాచ్ వాలెట్ లో 8,05,000 ఉంది. అండ్ సదా గారు, మీ పరి మ్యాచ్ వాలెట్ లో 3,90,000 ఉంది. నా దాంట్లో ఎంత ఉందని ఎవరు అడగలేదు, ఊరికి అనవసరంగా. క్లాప్స్ 0. సో మన రూల్స్ ప్రకారం 8th and 9th క్వశ్చన్ ఇద్దరే ఆడతారు. సో ముగ్గురులో ఎవరి దగ్గర అయితే తక్కువ అమౌంట్ ఉందో, దట్ ఈస్ సదా గారు. అవును, కానీ నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వాలా? వీళ్ళిద్దరులో ఒకరికి మీ 3,90,000 రూపీస్ ఇవ్వాలి. మీరు ఆలోచించితే నేను ఫీల్ అవుతాను, ఆలోచించకండి. నేను అసలు ఆలోచించలా, నవదీప్ తనకి హెల్ప్ చేశారు కాబట్టి నేను నిహారిక. థ్యాంక్ యూ. సో నిహారికా గారు, సదా గారి పరిమ్యాచ్ వాలెట్ లోంచి 3,90,000 మీ పరిమ్యాచ్ వాలెట్ లో షిఫ్ట్ చేయగా ఇప్పుడు మీ దగ్గర ఉంది 9,10,000. ఓకే, ఇద్దరు ఆల్మోస్ట్ క్లోజ్ బై. 8th and 9th క్వశ్చన్స్ మీరు బిట్ చేసిన అమౌంట్, రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 3 times ఇస్తాను నేను. సర్కార్ అడగబోతున్న 8th ప్రశ్న, 8th క్వశ్చన్, ఇది మూవీస్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట, 80,000 రూపాయలు, 80,000. ఓకే, 90 ఫర్ హర్, 90. సిమ్రన్ గారు, సరే, క్లూ క్లూ, పాన్ ఇండియా మూవీ తీసిన ఒక డైరెక్టర్ కి సంబంధించిన ప్రశ్న. 120. నిహారికా గారు, 120 కే ఇంకొక క్లూ ఇస్తా, ఇది డైరెక్టర్ శంకర్ గారికి సంబంధించిన ప్రశ్న. 1,20,000 నిహారికా గారు ఒకటోసారి, 1,20,000 నిహారికా గారు రెండోసారి, 1,20,000 నిహారికా గారు మూడోసారి. లాక్. బిక్సీ టైమర్ ఆన్ స్క్రీన్. మీ ప్రశ్న, డైరెక్టర్ శంకర్ గారు ఒకే ఒక బాలీవుడ్ మూవీని రీమేక్ చేశారు, ఆ ఒరిజినల్ మూవీ డైరెక్టర్ ఎవరు? యర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శంకర్ గారు ఒక బాలీవుడ్ మూవీని రీమేక్ చేశారు, ఆ ఒరిజినల్ బాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ ఎవరు? ఈయన సినిమా బాలీవుడ్ లో తీసారా చెప్పనా? ఈయన ఏ సినిమా అయితే రీమేక్ చేశారు బాలీవుడ్? శంకర్ గారి సినిమాలు గుర్తు తెచ్చుకోండి. 35 seconds టు గో. 3 days రాజీవ్ రాణి. 3 days. లాక్ 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 లాక్. రైట్ ఆన్సర్. ఎస్, 120 × 3 times 3,60,000. నిహారికా గారు మీ పరిమ్యాచ్ వాలెట్ లో యాడ్ అయిన తర్వాత యూ హావ్ 12,70,000.